అసలు దొంగలు ఎవరు దొరకలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అమిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమయ్యాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాను, సభ్యులు రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి తెలుసుకోబట్టి బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది.